చచ్చిపోయిందని అందరూ రోతగా మాట్లాడుతుంటే నా పరువు ఏం కావాలి చూడండి సీఏ గారు నాకు డెడ్ బాడీ అక్కర్లేదు నా పరువు తీసి నీ పాపిస్తానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నా సొమ్ము కాజేయడానికి నా కూతురికి వలవ ఇవ్వమని చెప్పిన ఈ మిడిల్ క్లాస్ రోగ్స్ ని మాత్రం వదిలిపెట్టకండి కావాలంటే ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను వీళ్ళని మాత్రం వదలకండి అయ్యా చేతికి ఎదుగుచ్చిన కొడుకు ప్రేమ ద్వేమ అంటూ మాకు కడుపు పోత మిగిల్చాడు ఈ కులం తక్కువ దాంతో దరిద్ర పుట్టు ప్రేమలో పడి మా వాడి భవిష్యత్తు నాశనమైపోయింది ఒరేయ్ నా పలుకు పడితో నీ అడ్రస్ లేకుండా చేస్తాను నా స్టేటస్ ఏంటో చూపిస్తారా చలం ఏంటబ్బా కూతురు సేవను ఎదురుగ పెట్టుకొని స్టేటస్ గురించి మాట్లాడుతున్నావు ఏం పెద్దోళ్ళండి మీరు మీ స్టేటస్ లో చదస్త భావాలతో వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు అసలు మీలాంటి తల్లిదండ్రుల్ని కానిస్టేబుల్ సార్ ఈ సేవల్ని పోస్ట్ మార్టం అలాగే సార్ ఈ పెద్దోళ్ళు ఏమన్నా జాస్తికి నకరాలు చేస్తున్నావు చెప్పు ఓకే సార్ అలాగే సార్ ఆ పోరి పోరగాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్ ఏమైందయ్యా పిల్లలకి ప్రేమ సక్సెస్ కాకపోతే చచ్చిపోతారయ్యా ధైర్యం ఉంటే పెళ్లి చేసుకోవాలి లేకపోతే కాంప్రమైజ్ అయ్యి అమ్మా నాన్న చూసిన సంబంధం అన్న చేసుకోవాలి అవును సార్ అంతేగాని చచ్చిపోవాలంటే అసలు ఏమనుకుంటారా వీళ్ళు చచ్చిపోతే పెద్ద గొప్పలు అయిపోయి అనుకుంటారా అమర ప్రేమికులు అయిపోయి అనుకుంటారా ఎవరికి గుర్తుంటారా వీళ్ళు దేవదాసు పార్వతి లైలా మోజున కథలు పట్టుకుని వాళ్ళు ఫాలో అవుతుంటారు యదవన నూటికి తొంభై మీద ప్రేమలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళందరూ చచ్చిపోతున్నారా లేదు సార్ సరే పదో తరగతి చదివేటప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మీనాక్షి అని అప్పుడు ఆ పిల్ల లేకపోతే చచ్చిపోవాలనుకునేవాడు కానీ ఇప్పుడు ఆ పిల్ల జ్ఞాపం కూడా లేదు దాని మొహం కూడా గుర్తురావడం లేదు ఇప్పుడు నేను నా వైఫ్ నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నా ఈ పిరికి రాసుకెళ్తా నేను చచ్చిపోయి ఉంటే ఈరోజు ఇంత అందమైన జీవితం ఉండేదా బాధగా ఉందయ్యా ఏమవుతుందయ్యా పిల్లలకి జీవితం గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఇంత విలువైన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా నాశనం చేసుకున్నారు హలో హలో ఆ చెప్పే వస్తున్నాను ఆ తిట్టుకో ఆఫీస్ పని మీదే ఉన్నాను ఇక్కడ తిట్టుకో వచ్చేస్తున్నాను అరగంటలో ఇంట్లో ఉంటాను నువ్వు ఫోన్ పెట్టే సార్ అమ్మగారి ఫోనా సార్ అలా అయితే అర్జెంటుగా వెళ్ళండి సార్ నీకు పెళ్ళైందా అవలేదు సార్ చేసుకోకు ఏడోళ్ళు ప్రాణాలు తోడేస్తారు సరే సార్ నాకు విషయం అర్థం కావట్లేదు బాసు నువ్వు ఈ మధ్య ఆ చలపతి గారితో ఎక్కువ దోస్తం చేస్తున్నావు ఏంటి తెలియక అడిగాను నేను నీకు కథ చెప్పనా చెప్పు ఓ మేధావ ఏది నువ్వు కాదురా పృథ్వీ గారు ఓహో ఓ మేధావి ఏది ఆ నరసింగడిపి ఏంరా నువ్వు కూడా మేధావి కదా సారీ బాసు నువ్వు ఇలా కథ మధ్యలో ఆపితే వెళ్ళిపోతాను వద్దు బాసు ఆపండి చెప్పండి ఓ అప్పులోడు అది ఆ చలపతి గారు వాడు కూతురు ఓ షాప్ అది కథ ఒక మేధావి ఒక అప్పులోడు ఆడి కూతురు ఓ షాపు నాకేం అర్థం కావట్లేదు కథ కథ కాదురా లైఫ్ జీవితం విష్టేదన్నా ఇదిగో ఈ మేధావని ఈ అప్పులోడు అప్పులు తీర్చలేదని ఎలకొడతాడు అప్పుడు ఈ మేధావి అదే నేనరా ఈ అప్పులోడు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు అన్నమాట అది కథ మరి ఏలు షాపు ఇది ఎవరు వేలరా ఆ ఏలైతే మీ ఏలే షాపు నాదే వస్తా అన్నా సూపర్ అన్నా ఏంటి ఏదో చెప్పాలన్నా ఏం లేదండి నాకింట్లో బోర్ కొడుతుంది రోజు సీరియల్ చూడడం మీకోసం ఎదురు చూడడం అయితే ఏం చేస్తాం ఆటో మనిపించి పిల్లల్ని నేనే రోజు స్కూల్లో డ్రాప్ చేస్తాను ఓకేనా ఓకే మరి మరి నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా జాయిన్ అవుతాం అనుకుంటున్నాను వద్దు సుజి వినండి ఆ లక్ష్మి అక్క చెప్పింది వాళ్ళ పక్క స్ట్రీట్ లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఉందంట
అక్కడ బోల్డ్ అని వేకెన్సీలు కూడా ఉన్నాయట. నిన్ను కష్టపెట్టి నాకు ఇష్టం లేదు. చూడు పృథ్వీ, ఇది కష్టం కాదు, నేను నిజంగా చెప్తున్నాను. మనమిద్దరం కలిసి పని చేద్దాం. ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా తీరిపోతాయి. వేణీళ్ళకి చన్నీళ్ళు తోడు. ప్లీజ్ కాదనుకు. మాట్లాడవే ప్లీజ్ పృథ్వీ, లెట్ మీ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, కానీ ఇప్పుడే చెప్తున్నా, నీకు ఏ రోజు కష్టం అనిపిస్తే ఆ రోజే మానేయాలి. ఓకేనా? అబ్బా, దీనికోసం ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అయినా క్లూ వచ్చానా అన్న? వచ్చేస్తుంది. తెలిసానా? ఏంటి వెయిటింగ్? ఓయ్ ఏందే, నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలని నకరాలు చేస్తున్నావా? చూడు, ఒప్పుకుంటే ఒక్కంతోని పోద్ది, లేకపోతే మంది మనిషి అవుతావు. సమజైందా? సమజ కాలేదా? సందేశమే దీనికి. బావా, చెల్లి అన్నాను కదా, నాకు కూడా ఛాన్స్ ఉంటుందా? ఏదో పని చేసే కాడ వరసరేందిరా. చూడు, బహోతోగయా, ఏమనుకుంటున్నావు నువ్వు? భయమైతుంది అనుకుంటున్నావా? నీకో విషయం తెలుసా? ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలల్లా ఒక్కరికే ఉరిశిక్ష పడ్డది. ఎవడ్రాది? మన కలకత్తా ధనుంజయ్. ఎవడైతే మనకేందిరా, ధనుంజయో బోరింజయో. ఎనిమిది గంటలు నీ డెడ్ లైన్. బల్కంపేట చివరొస్తాలా, నీకోసం వెయిట్ చేస్తా. సమజైందా? చల్ చల్ ఫట్, అందంగా తయారై రావాలా? నా పర్సనాలిటీకి ఐశ్వర్య రాయలు తను రాయలు పడిపోతారు. లోకల్ దారిని నీకెందుకే కంత బిల్డప్? తల్లి తోడు సుఖ పెట్టడంలో నన్ను మించినోడు లేడు. ఒక్కసారి అనుభవం అయితే మళ్ళమళ్ళ అడుగుతావు. భయపడకు, నీకేం కాదు. నీ సేఫ్టీ కోసం కండోమ్ కూడా వాడతా. కడుపు రాదని భరోసా ఇస్తే ఇంత మంది పోర్లు పండుకునేందుకు రెడీగా ఉన్నారు. నకరాలు చేయకే. ట్రైనింగ్ దాటిపోయింది, నాదో చిన్న డౌట్. ఇంకా వదిన రాలదేంటి, నువ్వు అంత ఇష్టం లేదంటావా? అరే, ఆ పోరికి కూడా మనలాంటి కత్తి లాంటి పోరాడు కావాలరా? అన్నా, వదినొచ్చేస్తుంది వదినొచ్చేస్తుంది. ఏందే లేటు? వచ్చేసాన్రా, కానీ పడుకోడానికి కాదు. కంప్లైంట్ రాసుకోండి సార్. నా పేరు తను, ఎంఏ ఫైనల్ ఇయర్.
సనత్ నగర్ రక్తాలు వచ్చేటట్లు వీళ్ళందర్నీ కొట్టింది నేనే రోజు వీళ్ళని టీజింగ్ చేస్తున్నారు సార్ ఈ రోజు 8 గంటల లోపు వీడి దగ్గరికి వచ్చి నేను పడుకోకపోతే నన్ను గ్యాంగ్ రేప్ చేస్తానని బెదిరించారు సార్ అందుకే వీళ్ళందర్నీ కొట్టాను సార్ ఎరా అమ్మాయి చెప్పింది నిజమేనా సార్ ఇది పాగల్ది సార్ చాలా రోజులు ఊరుకున్నాను ఆరు నెలలు చాలా రోజులు భయం భయంగా బతికేది సార్ నా సైజర్ కావాలంటే వీడికి నరకమైపోతుంది సార్ రోడ్డు మీదకి వస్తే కన్ను కొట్టేవాడకడు ఈలు వేసేవాడకడు బస్ ఎక్కితే చేతులు రాసేవాడకడు కాళ్ళు తొక్కేవాడకడు దీని సీటు బాగుంది దీన్ని చూస్తే మూడు వస్తుంది లాంటి కామెంట్స్ అబ్బబ్బబ్బబ్బ పిచ్చి పట్టిపోతుంది సార్ బాస్టర్డ్ ఆడదంటే పడుకుని దొల్లడానికి తప్ప దేనికి పడికి రాదనుకున్న ఇలాంటి మద పిచ్చి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద కొజ్జగాల్ని మీకు అర్థం కాదు నడి బజార్లో ఇలాంటి లోఫర్ నా కొడుకులు చేసే కామెంట్స్ కి ఆడపిల్ల సిగ్గుతో ఎంత చితికిపోతుందో మీకు అర్థం కాదు మీకే కాదు ఏమా గారికి అర్థం కాదు ఏమా నువ్వు చెప్పు వీళ్ళకి అర్థం అవుతుందా మన బాధ లేదు ఎంతకని ఎంతకని భరించాలి ఎంతకని భరించాలి సార్ నేను ఇప్పుడే చెప్తున్నాను ఇంకొకసారి వీళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే చంపేస్తాను 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 ఒక్కరిని ప్రాణాలతో వదలను అర్థమైందమ్మా కూర్చో కూడో నువ్వు ఆగమ్మా నీ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానిస్టేబుల్ అమ్మాయికి తోడుగా వెళ్ళి ఇంటి దాకా దిగబెట్టండి వెళ్ళండి వద్దు సార్ నాకెవ్వరికి తోడు అక్కర్లేదు వీళ్ళకి వీళ్ళకి ఇవ్వండి సార్ మీ ప్రొటెక్షన్ ఇక్కడ నుంచి చెయ్యండి కామెంట్స్